అందరికీ నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని దశమం ధ్యాయమైనటువంటి విభూతి యోగములందలి 40వ శ్లోకమును మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. 40వ శ్లోకము. నాం తోంస్తి మమ దివ్యానాం విభూతీనాం పరం తప ఏష తూధేశతః ప్రోక్తో విభూతేర్విస్తరోమయ. పరం తప ఓ అర్జున, మమ నా యొక్క దివ్యానాం దివ్యములైనటువంటి విభూతీనాం విభూతులకు అంతః అంతమే నా ఆస్తి నా అస్తి లేదు మయా నా చేత విభూతే విభూతుల యొక్క ఏషుః ఈ విస్తరః తు విస్తృతి అయితే ఉద్దేశతః పూర్తిగా ప్రోక్తః చెప్పబడినది. ఓ పరంతప అర్జున, నా యొక్క దివ్య విభూతులకు అంతమే లేదయ్యా. మరి నా యొక్క ఈ విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా వివరముగా వివరించి తిని. కాబట్టి చక్కగా మరి నువ్వు తెలుసుకో అంటూ ఈ యొక్క శ్లోకంలో భగవంతుని యొక్క వర్ణన గురించి ఎంతో చక్కగా నేను వివరించానయ్యా, నా గురించి తెలుసుకో అంటూ ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి అర్జునుల ద్వారా మనకి ఎంతో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మను తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క వీడియో కనుక మీరు వచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు తెలుసుకునేందుకు షేర్ చేస్తారని తెలుస్తూ జై శ్రీకృష్ణ.